గారు, సురేష్ శెట్కర్ గారు. ఈ మధ్యన మరిగూడెం మండలం మొత్తం మనతో పాటు అభ్యర్థి ఎవరు అని అర్థం కాకుండా అంత గట్టిగా తిరిగిన మా అన్న చెరుకు సుధాకర్ అన్న. వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరి పేర్లు తీసుకుంటలేను, కానీ మీ అందరికీ పేరు పేర్లు నమస్కారం. అదేవిధంగా మరిగూడెం మండలంలో వచ్చిన నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మీ పేరు పేరున మీ అందరికీ వందనాలు. మరిగూడెం మండలం మన మునుగోడు నియోజకవర్గంలో ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీకి లీడ్ తెచ్చిన మండలం. అది ఎందుకు అంటే ఇక్కడున్న ఇప్పుడు సుధాకర్ రావు అన్నగారు మాట్లాడినప్పుడు చెప్పినారు, కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న మండలం ఏ మండలం అంటే మరిగూడెం మండలం. ఇక్కడ ఈరోజు కూడా మన పెద్దలు విఠల్ రెడ్డి గారు, మాజీ సమితి ప్రెసిడెంట్, దాదాపు 90 ఏళ్ళ దగ్గరకు వచ్చినా కానీ ఈ రోజుకి మనందరం ప్రేమతోటి భారతీయుడు అని పిలుచుకుంటాం. అంటే ఇంత కూడా తన సొంత కార్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటా ఏ కార్యకర్తకు అవసరం ఉందన్నా కానీ 10 నిమిషాల్లో హాజరయ్యే మనిషి ఎవరంటే మా విఠల్ రెడ్డి సార్. అటువంటి పెద్ద మనిషి ఈరోజు మనకు దిశానిర్దేశం చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఇంకో నాయకులు మన మండలంలో ఉన్నారు. నరసింహారెడ్డి గారు మాజీ బ్యాంక్ చైర్మన్, వారు కూడా 80 ఏళ్ల పైచిల్లు. కానీ క్రియాశీల రాజకీయాలన్నా కార్యకర్తకు అవసరం వచ్చిందన్నా ఊరుకొచ్చే వ్యక్తులు వాళ్ళు. అట్లనే ఎంతో మంది ఇక్కడ మన నియోజకవర్గం మన మండలంలో ఉన్నారు, అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఎంతో మంది కొత్త యువకులు కూడా వచ్చిండ్రు, ఉర్రూతలు మన కాంగ్రెస్ పార్టీ అని ముందుకు వస్తుంది. ఈ మండలం ఒకటే మండలం కావచ్చు, ఎక్కడ యువత చూస్తే కాంగ్రెస్ పార్టీతో ఉంది కానీ వేరే పార్టీల దగ్గరికి పోలేదు. అంత ఉత్సాహం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే యువతలో కానివ్వండి, పెద్దవాళ్లలో కానివ్వండి, అందరిలో ఉంది. ఈ మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడెం మండలంలో ఇక్కడ ఎంతో మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. సోదరులు ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు అక్క అనే అంత్య ఆప్యాయతతో పిలిచే వాళ్ళు ఉన్నారు. మనందరం కలిసికట్టుగా ఈరోజు ఈ ఎన్నికను ఎదుర్కోవాల్సి వచ్చిన అవసరం వస్తుంది. మనందరికీ తెలిసి ఎన్నిక మనం కావాలని కోరుకున్నది కాదు, రెండు పార్టీలు కావాలని చెప్పి తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దినాయి. నేను ఇట్లనే మాట్లాడుతూ ఒకరు వచ్చి నన్ను అడిగిండు, టీఆర్ఎస్ ఏం తప్పుంది అని. టీఆర్ఎస్లో మీకు గుర్తుకుందా ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే డెస్క్ లోపల పెట్టుకున్నాడు స్పీకర్ రాజీనామా అని ఆమోదించకుండా. కానీ ఇక్కడ మనం పెద్ద మనిషి రాజీనామా చేయగానే అసెంబ్లీ గేట్ కూడా చేరలేదు, గెజెట్ కూడా వచ్చేసింది. అంటే రెండు పార్టీలు కావాలని అనుకోలేదా? ఎందుకనుకున్నారు? కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామనుకున్నారు. కాంగ్రెస్ పార్టీని మునుగోడు నియోజకవర్గంలో బొంద పెడతాడు ఎవడన్నా? అవకాశం ఉందా? ఈసారి మనం చూపిద్దాం మిగతా పార్టీలను ఎట్లా బొంద పెడతాం. మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఈరోజు మునుగోడు నియోజకవర్గానికి పోటీ చేసేది స్రవంతి గారు, మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి సార్. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థి. మీరందరూ నడుం బిగిస్తే ఈరోజు మన పార్టీని బతికించుకుంటే రేపు మన పార్టీ ఖతమైపోయిందని మాట్లాడిన వాళ్ళకు, రేపు ఇక కాంగ్రెస్ పార్టీకే మనుగడ లేదన్న వాళ్ళను మళ్ళా మనం అసెంబ్లీలకు పోయి మన జయకేతనాన్ని ఎగిరేయాలి. ఎగిరేయాలంటే అది ఎక్కడి నుంచి మొదలు కావాలి? ఈరోజు మునుగోడు నియోజకవర్గం నుంచి మొదలు కావాలి. మీ అందరి నేను కోరుకునేది ఒకటి, ఇక్కడ ఈ వేదిక మీద ఇంతమంది పెద్ద మనుషులు వచ్చిండు, వాళ్ళకి ఎవ్వరికి మన నియోజకవర్గంతో సంబంధం లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. దేనికి వచ్చినారు? పార్టీ మీద ఉన్న ప్రేమతోటి వచ్చినారు, పార్టీని బతికించుకోవాలన్న ప్రేమతోటి వచ్చినారు. ఇప్పుడు ఈ 2 నెలలు అవుతుందా, ఎన్నికలు 3 నెలలు అవుతుందా, ఏం చేస్తారో మనకు తెలియదు. ఎంత సాగదీయాలనో సాగదీస్తారు, ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర అధికారం ఉంది, పైసల సంచులు ఉన్నాయా? ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చి గొర్రెల్ని బర్రెల్ని కొన్నట్టు మీ సర్పంచ్లను ఎంపీటీసీలను కొనుకపోయినరా? 14 మందిని కొనుకపోయినరా? కొనుకపోతే ఎంతమంది కార్యకర్తలు వాళ్ళతో పోయి ఎవరు పోలే కదా? మీరందరు ఇక్కడనే వచ్చి కూర్చున్నారు కదా? మళ్ళా బా సంచులు ఉన్నాయని చెప్పి ఎన్నిక ఎంత పొడుగు సాగించాలనో సాగిస్తారు. ఏది ఏమైనా కానీ ఆ 3 నెలలో 2 నెలలో ఇక్కడున్న మా సోదరులందరూ
మీతో పాటు మీ బూత్ల పనిచేశారు. ఒక బూత్ స్థాయి